राष्ट्र प्रजलंदरिनी कूडा ओकटि अडुगुता उन्ना ఒక సినిమాకి 100 రూపాయలు 80% ఖర్చు అయ్యింది 20% రెమ్యూనరేషన్ లైని కాబట్టి సినిమా మాకు భారీ అయితేంది మాకు టికెట్ రేట్లు పెంచుతోంది అని అప్పుడు ఒకటో రెండో సినిమాలకి కొన్ని ఏదో మైథలాజికల్ ఫిల్మ్స్ కావచ్చు లేకపోతే ఏమన్నా ఒక ప్రజలకు ఉపయోగపడే సినిమాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు సినిమా ఖర్చు ఎక్కువైనప్పుడు రెమ్యూనరేషన్ ఖర్చు కాదు ఎక్కువైనప్పుడు టికెట్ రేట్లు పెంచు ఈ రోజు మీరు సినిమాకి 100 రూపాయలు సినిమా ఖర్చు అవుతుంటే 80 రూపాయలు మీరు రెమ్యూనరేషన్ తీసుకొని 20 రూపాయల సినిమా ఖర్చు అవుతుంటే అదంతా ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్టు ఇది వాస్తవం కాదా ఈరోజు ఎంత అయింది చెప్పండి చెప్పమని చెప్పండి వాళ్ళు తీసుకొచ్చి వకీల్ సాహెబ్కి ఎంత ఖర్చు అయిందని చెప్పి 80% నలుగురు రెమ్యూనరేషన్ పోయి ఉంటుంది సినిమా 20%తో ఖర్చు అయి ఉంటుంది ఈరోజు 80% మీ రెమ్యూనరేషన్ నలుగురు రెమ్యూనరేషన్ తీసుకొచ్చి అభిమానుల పేరుతో 250 రూపాయల టికెట్ 500 600 మేము అమ్ముకొని ఆ డబ్బులు మేము పెంచుకొని మీ రెమ్యూనరేషన్ పెంచుకుంటా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ దీన్ని బ్లాక్ మార్కెటింగ్ కాదా మీ అభిమానాన్ని దోచుకోవటం అనేది బ్లాక్ మార్కెటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా కాదు అని చెప్పమనండి ఎవరైనా వచ్చి బయటికి వచ్చి ఎస్ అఫీషియల్ చెప్పమండి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా ఫ్లాట్ ఇది పెడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వకీల్ సాబం చూసి భయపడ్డాడు దాన్ని చూసి భయపడ్డాడు ఏ సాబం చూసి భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇట్లాంటి సాబులు 100 మంది కలిసి కట్టి బలమైనగా వచ్చినా మా సీఎం సాబ్నే జగన్ సాబ్నే ఏం చేయలేరు కదా దానికి ఈయన మద్దతు పలుకుతాడు నీకేం సంబంధం అయ్యా నీదే పార్టీ ఆయన ఏం పార్టీ ఇక్కడ ఒక కుమ్మక్కు ఏంటంటే మా తిరుపతి పార్లమెంట్ సభ్య అభ్యర్థి మతం గురించి కులం గురించి మాట్లాడతాడు ఆ అభ్యర్థి కులం ఆయన పుట్టిన గ్రామం నీకు తెలుసు స్నేహితులకు తెలుసు బంధువులకు తెలుసు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో అతను ఏ కులము ఏ మతం అనేది దాని రాద్ధాంతం ఇట్లాంటి ఒక దరిద్రమైన దిగజారుడు రాజకీయాలు సరే రేపు 17 తారీఖు ఎన్నికలు వస్తున్నాయి కదా చూద్దాం సిద్ధమంటున్నారా లేదా రాజీనామాలు మీ ముగ్గురు ఎంపీలకి లేదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా మేము సిద్ధపడతాం సవాళ్ళకి సిద్ధమా అబ్బా కొడుకులు జిల్లా అంతా ఓ తిరిగేసి చెప్పేస్తున్నారు కదా వాళ్ళిద్దరికి సవాలు విసురుతున్నాం సిద్ధమా చిత్తూరు జిల్లా మేలో మీ నాయన కుప్పంలో తీర్చారు ఈయన మంగళగిరిలో తోలు తీర్చారు ఈయన వచ్చి మళ్ళీ మాట్లాడతారు ఈరోజు ఈ తిరుపతి పార్లమెంట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధికి లక్షల మెజారిటీ ఇవ్వబోతా ఉన్నారు ఈ లక్షల మెజారిటీ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్నది తేట తెల్లబోయే ఎలక్షన్ ఇది ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా లేకపోతే బీజేపీకి ఉన్నదా ఇంకో పార్టీ ఉన్నదా 17 తారీఖున ఎన్నికల్లో తేలిపోతుందిగా 2వ తారీఖున అంతా బయటపడుతుందిగా చూద్దాం ఎవరికి ఉన్నాయన్నది ఇదే రెఫరెండ్ రంగంలో తీసుకున్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి ఎన్నిక ఆ వెంకన్న స్వామి ఎవరికి అండగా ఉన్నాడు ఆ వెంకన్న స్వామి ఆశస్సులు ఎవరికి ఉన్నాయన్నది రేపు తేలుతుందని చెప్పి తెలియజేస్తా ఉంది ఎవరు మాట్లాడాడు ఏమైనా అర్థం ఉందా అబ్బా డిపాజిట్లు పంచాయతీలో గోలిపోయారు ఎవడైనా బుద్ధుని మాట్లాడతాడా అంతకే చెప్పింది మా నా మా సీఎం గారు చెప్తుంటాడు అమాంతంగా పెరిగాడయ్యా దాంట్లో అంత బుర్ర లేదయ్యా అని అమాంతంగా పెరుగుంటాడు అచ్చెన్నాయుడు ఆ ఇటు ఇటు దాంట్లో చిటికెడు ఎంత బుర్రన్న ఉంటే అర్థం ఉంది అంతెందుకబ్బా రేపు ఎన్నికలు రెఫరెండంగా పెట్టుకుందాం అసెంబ్లీ పోదాం రద్దు చేద్దాం ఎన్ని ఎందుకు దా ఛాలెంజ్ చేశాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రరావు రేపు తిరుపతి ఎన్నికలు పెట్టుకుందాం మేము 21 ఎంపీలు మేము రాజీనామాకు సిద్ధం ఓడిపోతే 3 సిద్ధమా వాళ్ళకి ఎన్నికలు పోదాం రమ్మనండి అచ్చెన్నాయుడికి వీటికి సిద్ధంలే ఎన్సీఎప్పుడు మీరు రాజీనామాలు చేయండి మాకు ఎందుకే రాజీనామా 151 సీట్లు గెలిచి మేము 51 సీట్లు గెలిచిన వాళ్ళం మేము 5 సంవత్సరాలు ప్రజల మ్యాండేట్ ఇస్తే మేము రాజీనామా చేయి మేము రాజీనామా చేయి సరే నీకంత దోలుంది కదా నీకంత దోలుండి నిజంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని మీకు నమ్మకం ఉంటే 23లో 4 5లో లేనట్టున్నారు టప్ప కట్టేసినట్టున్నారు 17 18 ఉన్నారు ఆ 18 మంది 3 ఎంపీలు చేసి రండి మీరు 5 గెలవండి ఫస్ట్ చూద్దాం దోల మీకు కదా మాకు కాదు ప్రజలు మీ మీద నమ్మకం ఉందని మీరుగా చెప్తున్నారా పోటీ చేశారండి ఆ 17 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు రండి రాజీనామా చేసి రండి పోదాం ఎన్నికలకి మీరు ఎన్ని గెలుస్తారు మేము ఎన్ని గెలుస్తారని చూద్దాం సింగిల్ డిజిట్ దించేస్తాం హ్మ్
అయ్యా రాత్రి ప్రెస్ బాక్స్ అన్నాడు లోకేశా సీటే లేని వ్యక్తి గురించి మాట్లాడతావు ఏం శాంక్షన్? చంద్రబాబు నాయుడు అన్నాడు సవాల్ విషయం లోకేష్, అసలు నామినేటెడ్ పదవిలో వచ్చిన వ్యక్తి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అంటావు, ఎందుకు అతనికి అంత సీను? మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి కాదు, ఈయన కాదు, దారిడు చేసి ప్రమాణం చేస్తే దాని ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? సరే ఎందుకు రేపు 17 తర్వాత చూద్దాం కదా ఎందుకు. ఇప్పుడు మ్యాండేట్ ఇస్ క్లియర్, 17 ఎన్నికలు, 17 ఎన్నికల తర్వాత ఎవరిది బాగుంది ఎక్కడ బాగుంది అనేది క్లియర్ అయిపోతుంది. దానికి ఇంకెందుకు నా, మేము ఓపెన్గానే చెప్తున్నాం, మేము ఓడిపోతే మా 21 ఎంపీలు రాజీనామా చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రరావు సవాల్ విసిరాడు, లేకపోతే ముగ్గురు చేస్తారా స్వీకరణి? ఆ వెంకన్న స్వామికి ఏదో మేమేదో చేస్తున్నామని చెప్పి తిరుపతి నిందలేస్తారా? ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు ఎవరికున్నా తేలిపోద్ది. ఆ భగవంతుని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అదే తిరుపతి. ఆయన కొలువున్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన కొలువున్న పార్లమెంటులో ఆయన ఆశీస్సులు ఎవరికున్నాయన్నది తేలిపోతుంది కదా. సవాలా? గొర్రెలెవరు, దున్నలెవరు, రేపు 17 తర్వాత పోలింగ్ తర్వాత తెలుస్తుంది. సింహాలెవరు? సింహమే కదా చెప్తుంది పార్లమెంట్కి పంపిమని, వాళ్ళే చెప్తున్నారు కదా సింహాన్ని పంపించండి అని. సింహాన్నే పంపించబోతున్నారు ఈ ప్రజలు, గొర్రెల్ని దున్నల్ని కాదు అని రేపు ఎన్నికల్లో తేలబోతుంది. ఆయన చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. లోకేష్ ఏం చెప్పాడు? మీరు సింహాన్ని పంపించండి అన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలే తేలస్తారు, ఈ పార్లమెంట్ ప్రజలే తేలస్తారు ఎవరు సింహము ఎవరు గొర్రెలు, మాట్లాడుతున్న దున్నెవరు ఈ రాష్ట్ర ప్రజలు తెలుస్తారు. కానీ ఈ తిరుపతి పార్లమెంట్ మేమేమో చెప్పట్లా, మళ్ళీ దానికి కూడా తీసి బూతులు మాట్లాడాడు బూతులు మాట్లాడాడు అంటారు. వాళ్ళు మాట్లాడిన భాషే చెప్పానయ్యా నేను. సింహం ఎవరు ఈ ప్రాంత ప్రజలు? వైసీపీ గెలిస్తే సింహం, లేదంటే అవతల గొర్రె బర్రె దున్నో ఏందో అది వాళ్ళు తెలుసుకోవాలి, నాకు సంబంధం. అమావాస్యకి తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టకుండా ముద్దాడతారా? ఏమయ్యా ఏం వాళ్ళకి ఏమన్నా అతీతులా? విగ్రహాలు దొంగతనం చేసేదేనో ఎరగొట్టేదేనో ఏదో పనులు చేస్తే వాళ్ళకే కిరీటాలు పెడతారా? తప్పుడు పనులు చేస్తే ఎవడి మీదైనా కేసులు పెడతారు. మార్ఫింగ్లు చేసి వీడియో చూపించేది, తప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో మాట్లాడింది ఎప్పుడో మాటలు కలిపి పెట్టి మార్ఫింగ్ చేసి అబద్ధ ప్రచార ప్రజల్ని ఇచ్చేసే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ముద్దాడతారా? తప్పుడు పని చేస్తే ఎవడి మీదైనా కేసు పెడతారు. ఎవరు? మేమేం అడ్డుకున్నాం? ఎవరు అడ్డుకున్నారా? నీకు తిరుపతి నుంచి చిత్తూరు దాకా కాలి దొల్లు దేకు మోకాళ్ళతో మేమేమైనా కాదన్నామా? రోడ్లు ఖాళీగా ఉన్నాయి, మేమెందుకు అడ్డుకుంటాం? మా ఏం మేనిఫెస్టో స్వామి, ప్రత్యేక హోదా ఇస్తారు ముంచిన వాళ్ళు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళకు మేనిఫెస్టో, వాళ్ళు ఒక పార్లమెంట్లో ఇచ్చిన దానికే వాళ్ళకి ఇది దిక్కు దివాన లేదు. వాళ్ళు ఒక మేనిఫెస్టో, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి చెప్పు. అదేనా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.